ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి సమ్మెకు తెలంగాణ జనసమితి తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఇదే ఆర్టీసీ కార్మికులు బస్కపయ నహి చలేగా అని నినదించి ఎక్కడికక్కడ బస్సులను నిలిపివేయటంతో ఆ రోజు సకల జనుల సమ్మె విజయవంతమైంది, తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడ్డది. మరి అంత కీలకమైన పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులు అనేక విషయాల పట్ల చాలా సహనంతో సంయమనంతో ఉన్నారు. కార్మికులు 6,000 మంది ఈ 4-5 ఏళ్లలో రిటైర్ అయ్యారు, పనిభారం పెరిగింది, ఆక్యుపెన్సీ రేటు పెరిగింది. అయినా కానీ వాళ్ళు ఎన్నడూ ఒక్క మాట అనకుండా పనిని మోస్తూ వచ్చిండ్రు, ఆర్టీసీని బతికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఆర్టీసీ నష్టాల పాలైందంటే దానికి కారణం కార్మికులు కాదు. మొట్టమొదటిగా గవర్నమెంటు చేసిన తప్పేందంటే ఇప్పటి వరకు ఆర్టీసీకి సీఎండీ లేనే లేడు. రెండో తప్పిదం ఏమంటే ఆర్టీసీ అనేక వర్గాలకు ఫీజు, వాళ్లకు టికెట్లో రాయితీ ఇస్తుంది, విద్యార్థులకు, జర్నలిస్టులకు, ప్రజాప్రతినిధులకు, అన్నిటికంటే మించి పోలీసులకు, వీళ్ళందరికీ రాయితీలు ఇస్తారు. ప్రతి సంవత్సరం 500 నుంచి 550 కోట్ల రూపాయల రాయితీలు ఇస్తుంది. కానీ ఆ రాయితీలను మాత్రము ఇప్పటి వరకు గవర్నమెంటు ఆర్టీసీకి చెల్లించలేదు. రెండోది ఏమంటే డీజిల్ రేట్ పెరిగినప్పుడల్లా టికెట్ సవరించాలి, కానీ పౌరుల సౌకర్యార్థమై టికెట్లు పెంచరు. ఒక్క రూపాయి పెరిగితే డీజిల్ రేటు 25 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. మరి వాళ్ళ నష్టమంతా కూడా ఆర్టీసీ భరించుకుంటూ వస్తుంది. ప్రభుత్వం కనీసం ఆర్టీసీకి సప్లై చేసే డీజిల్ పైన సేల్స్ ట్యాక్స్ తగ్గించిన ఈ నష్టం అనేది ఆగిపోయేది. ఇవాళ కేవలం ప్రభుత్వం యొక్క అసమర్థత వల్లనే ఆర్టీసీ అనేది నష్టాల పాలైంది. దానికి ఇవాళ కార్మికులను బాధ్యులను చేస్తున్నారు. వాస్తవానికి ఒక బాధ్యతతో కార్మికులు ఏమంటున్నారంటే ఆర్టీసీని నడపటం ఇది కాదు, మీరేమో బయటపెట్టుకొని ముగుదాడు మీ చేతిలో ఉంది, ఉరకమని మమ్మల్ని అడుగుతున్నారు, ఇది ఎట్లా సాధ్యమవుతుంది, అయ్యే పని కాదు, మీరే మొత్తం దీని బాధ్యత తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు బాధ్యత తీసుకొని సరిగ్గా నడిపితే లాభాలు వస్తాయి, ఆ లాభాలు మేము కూడా
మాకు న్యాయంగా జీతాలు వస్తాయి, మేము కూడా సుఖంగా బ్రతకగలుగుతాం. కాబట్టి ఆర్టీసీని తీసుకోవాలంటే ఒక మంత్రివర్గ ఉపసంఘం వేసి చర్చలు చేయవలసిన ప్రభుత్వం అధికారులను పంపింది, అధికారాలు లేని అధికారులను పంపింది. వాళ్ళు వచ్చి ఏదైనా మేము రిపోర్ట్లో రాస్తాం కానీ హామీ ఇవ్వమంటారు. 2 నెలలు ఓపిక పట్టిన ఆఖరికి కనీసం మీరు ఒప్పుకున్నట్టుగా మరి కాగితం ఇస్తే చాలు, మేము సమ్మె ఆపుతామన్నారు. అయినా కానీ బాధ్యత రాహిత్యంగా ప్రభుత్వము వ్యవహరించడంతోనే ఇలా సమ్మె అనివార్యమైంది. మరి పొద్దున్నుంచి మిమ్మల్ని తీసేస్తాం, ఎస్మాలు పెడతాం, ఇట్లా బెదిరించటం, బయట నుంచి ఎవరెవరో వ్యక్తుల్ని తెచ్చి బస్సులను నడిపించే ప్రయత్నం చేయటం, ఇది చాలా అన్యాయం. ఇవాళ ఇప్పటికే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక యాక్సిడెంట్ అయింది. ఆర్టీసీ కార్మికులు నడిపినట్టుగా ఈ బస్సులు నడపటం ఇంకొకరికి చేత కాదు. ఆ 8-9 గంటలు ఇప్పుడున్న ఈ రోడ్ల పరిస్థితుల్లో నడుపుతున్నటువంటి ఆర్టీసీ కార్మికుల మీద గౌరవం లేకుండా వాళ్ళు ఇంతకాలం ఆర్టీసీ నడుపుతున్న తీరును మనం చూసి హర్షించటం, పోయి ఈ రకంగా బెదిరించటం, దాడులకు దిగటం, దీన్ని మేము ఎంతమాత్రం కూడా సహించే ప్రసక్తే లేదు. వారికి మద్దతు ఇవ్వటం అని మేము చేతులు తెలుపుకోవటం కాదు, మేంగా ప్రతి దగ్గర ప్రజలను దీనికి సంఘీభావంగా కదిలించడానికి ప్రయత్నం చేస్తాం. అన్ని జిల్లాల్లో మేము కూడా కొంత అన్ని పార్టీలతో మాట్లాడి అందరం కలిసి ఆర్టీసీ కార్మికులు సంఘీభావంగా కమిటీగా ఏర్పడి ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికుల సమ్మెను మరి విజయవంతం చేయడానికి మా వంతు కృషి మేము చేస్తామని ఇలా తెలంగాణ సమాజం గ్రహించి గుర్తుపెట్టుకోవాలి. మనందరి కోసం వాళ్ళు త్యాగం చేశారు, నెల రోజుల జీతం పోగొట్టుకున్నారు, ఇలా మనం కూడా వాళ్ళ వెంట నిలుద్దాం, వాళ్లకు న్యాయం చేకూరేదాకా మన ప్రయత్నం మనం చేద్దాం. పని చేయక వాళ్ళు ఆర్టీసీని ముంచితే తప్పుబట్టచ్చు, కానీ ఇలా వాళ్ళు సరిగ్గా పనిచేస్తారు, ప్రభుత్వం మాత్రమే వాళ్ళని ఆదుకోవటం లేదు. కాబట్టి బాధ్యత ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదానికి వీళ్ళని బాధ్యులను చేయటం సమంజసం కాదు. ఆర్టీసీ కార్మికులకు అండగా నిలుద్దామని సందర్భంగా తెలంగాణ పౌరులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.